అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త పంథా వచ్చేసింది. ఈ కాలం వర్చువల్ సమ్మిట్స్ది. అంటే ఒక దేశ నాయకుడు మరో దేశానికి భౌతికంగా వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా రకరకాల యాప్స్ వాడి సమ్మిట్స్ నిర్వహించుకోవడం. దీనివల్ల కాలం చాలా కలిసి వస్తుంది. COVID-19 ఒక సంక్షోభ టైంలో ఇలాంటివి కొత్త కొత్త అవకాశాలన్నీ మనకు వస్తున్నాయి. NAM వర్చువల్ సమ్మిట్, G20 వర్చువల్ సమ్మిట్, SARC వర్చువల్ సమ్మిట్, ఇదే పందాలో 2 రోజుల క్రితం ఇండియా ఆస్ట్రేలియా వర్చువల్ సమ్మిట్ జరిగింది. ఇలాంటి వర్చువల్ సమ్మిట్స్ ఇలాంటి కష్టకాలంలో జరగటం ఒక శుభ సూచకం అని చెప్పుకోవచ్చు. ఈ ఇండియా ఆస్ట్రేలియా వర్చువల్ సమ్మిట్లో ప్రప్రథమంగా మనం గమనించాల్సింది చైనా గత కొంతకాలంగా చూపిస్తున్న దూకుడు వైఖరికి కళ్ళెం వేయాలని చెప్పి ఇండియా ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు చైనా యొక్క అగ్రండైజ్మెంట్ పాలసీ, అంటే సౌత్ చైనా సీలో ఇండో పసిఫిక్ రీజియన్లో చూపిస్తున్న పెత్తనాన్ని తగ్గించే ప్రయత్నం కూడా ఈ దేశాలు చేసినట్టుగా మనం భావించవచ్చు. ముఖ్యంగా ఈ వర్చువల్ సమ్మిట్లో దాదాపు 9 కొత్త అరేంజ్మెంట్స్ జరిగాయి. అతి ముఖ్యమైనది లాజిస్టిక్స్ అగ్రిమెంట్, మ్యూచువల్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్. ఈ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ మిలిటరీలో మనకి ఆస్ట్రేలియాకి చాలా అవసరం. దానికి కారణం ఒకళ్ళ బేసెస్ ఒకళ్ళు వాడుకోవటం, ఒకళ్ళ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇంకొకళ్ళు పార్ట్నర్షిప్ చేసుకోవడం, అంటే మిలిటరీ ఎక్సర్సైజ్లో పార్ట్నర్షిప్స్, దాంతోపాటు మిలిటరీ సహాయ సహకారాలు, పీస్ టైంలో కూడా అంటే శాంతియుతంగా ఉన్న రోజుల్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇతరత్ర అంశాల్లో కూడా ఒకళ్ళ మిలిటరీ ఇంకోళ్ళు సపోర్ట్ చేసుకోవడం కూడా జరిగే అవకాశం కనపడుతుంది ఈ అగ్రిమెంట్స్ ద్వారా. ఇండియాకి ఇలాంటి అగ్రిమెంట్స్ ఈపాటికే అమెరికాతో ఉన్నాయి, ఫ్రాన్స్తో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఈ అగ్రిమెంట్, ముఖ్యంగా ఆస్ట్రేలియా దేశంతో ఈ అగ్రిమెంట్ అనేది మనకు చాలా శుభ సూచకం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా చైనాలో కొంత వణుకు ప్రారంభమవుతుందని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మలబార్ అని ఒక జాయింట్ ఎక్సైజ్ ఉంది, ఇండియా అమెరికా జపాన్. ఎప్పటి నుంచో ఆస్ట్రేలియాకి ఈ మలబార్ జాయింట్ ఎక్సైజ్లో భాగస్వామి కావాలన్న కోరిక. ఈ విధంగా ఆ కోరిక ఘోరా నెరవేరే అవకాశం ఉంది. దాంతోపాటు ఇండో పసిఫిక్ రీజియన్లో మ్యారిటైమ్ కోఆపరేషన్, ఇది మ్యారిటైమ్ కోఆపరేషన్ అనేది ఇప్పుడు చాలా అవసరం. చైనా UNCLOS యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ దాన్ని పాటించకపోవటం, ఇవన్నీ చేయటం వల్ల ఆస్ట్రేలియా ఇండియా మ్యారిటైమ్ విషయాల్లో కూడా ఇండో పసిఫిక్ రీజియన్లో సహకరించుకుంటాం అనుకోవడం గొప్ప విషయం అని చెప్పొచ్చు. దీంతోపాటు ఇక్కడ మోడీ గారు ఒక మాట అన్నారు, దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ టైం అండ్ పర్ఫెక్ట్ ఆపర్చునిటీ ఫర్ బెటర్ ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్. ఇండియా ఆస్ట్రేలియా సంబంధాల్లో ఇది ఒక పర్ఫెక్ట్ టైం విత్ పర్ఫెక్ట్ ఆపర్చునిటీ, అంటే అద్భుతమైన అవకాశాలు అని చెప్పి. అదేవిధంగా ఆస్ట్రేలియన్ ప్రధాని స్కాట్ మారిసన్ కూడా ఇండియాను ట్రస్టెడ్ ఫ్రెండ్ ఆఫ్ ఆస్ట్రేలియా, అంటే అతి నమ్మకమైన మిత్రుడు ఇండియా అని చెప్పి, దాంతోపాటు ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాని పయోనీర్ ఇన్ టెక్నాలజీ అని కూడా అన్నారు. అంటే నైపుణ్యతలో సాంకేతిక రంగాల్లో ఇండియాకి ఇండియానే సాటి, ఇండియాకి సాటి లేరు ఎవరు అని చెప్పి ఆయన అన్నారు. దాంతోపాటు ఈ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం వల్ల ఇండియాకి అనేక విషయాల్లో మిలిటరీ సపోర్ట్ ఆస్ట్రేలియా నుంచి అందే అవకాశం కూడా కనపడుతుంది. అండ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా రెండు కూడా ఫ్రీ, ఓపెన్, రూల్ బేస్డ్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజన్ నమ్ముతాయి. అంటే ఇండో పసిఫిక్ ప్రాంతం ఆ ప్రాంతంలో ఉన్న అన్ని దేశాలకి సమానంగా వర్తిస్తాయి, ఏ దేశం దాన్ని ఆక్యుపై చేయకూడదు అని. ఈ ఇండో పసిఫిక్ రీజన్లో జరుగుతున్న అంశాలు ఇండియాకి ఆస్ట్రేలియాకే కాదు, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే వియత్నాం, మలేషియా, సింగపూర్, ఈ దేశాలన్నిటికి కూడా చైనా చేస్తున్న వైఖరి నచ్చట్లేదు. కాబట్టి ఈ ఇండియా ఆస్ట్రేలియా ఈ విధంగా ముందుకెళ్ళటం అనేది ఇండియాకి ఆస్ట్రేలియాకి మాత్రమే కాకుండా ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కూడా మంచి జరిగే అవకాశం ఉంది. లాజిస్టిక్స్ అగ్రిమెంట్స్తో పాటు, మిలిటరీలో లాజిస్టిక్ అగ్రిమెంట్తో పాటు ఇతర అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నారు. డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ కోఆపరేషన్, డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ కోఆపరేషన్, సైబర్ అండ్ క్రిటికల్ సైబర్ టెక్నాలజీ కోఆపరేషన్, తర్వాత మైనింగ్ ఫీల్డ్లో, మినరల్స్ ఫీల్డ్లో
ఇలా రకరకాల అంశాల్లో ఇండియా ఆస్ట్రేలియా అగ్రిమెంట్స్ చేసుకున్నారు. మనందరు తెలుసు, సరిహద్దు విషయంలో చైనాతో నేపాల్తో ఒక నెల రోజులుగా మనం ఇబ్బంది పడుతున్నామని చెప్పి. దీంతో ఇలాంటి సందర్భంలో ఈ ఇండియా ఆస్ట్రేలియా వర్చువల్ సమ్మిట్ జరగటం ఒక కొసమెరుపు అని భావించవచ్చు. సో ఇక్కడ ఇండియా ఇప్పుడు సంబంధాలు డైవర్సిఫై చేసుకోవాలి, వాణిజ్యం డైవర్సిఫై చేసుకోవాలి, కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్ని బలపరచుకోవాలి, పాత ఫ్రెండ్స్ని తిరిగి తెచ్చుకోవాలి. ఇవన్నీ చేస్తే ప్రపంచంలో చైనాని క్వశ్చన్ చేసే పవర్గా ఇండియా తయారయ్యే అవకాశం లభిస్తుంది.